చంద్రబాబు ప్రభుత్వానికి కడప జిల్లాలో భారీ షాక్ తగలనుందా అంటే అవుననే తెలుస్తుంది. తాజాగా కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీ ఎన్నికల ఉప ఎన్నికల్లో అధికార పార్టీలో ముసలం మొదలైంది. చైర్మన్ పదవి కోసం ఇటు లింగారెడ్డి వర్గం అటు వరదరాజుల వర్గం పోటీ పడ్డాయి. ఈ రెండు వర్గాల మధ్య పోటీ కారణంగా అక్కడ ఉప ఎన్నికలు మరోసారి కూడా వాయిదా పడ్డాయి. ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు వరదరాజుల రెడ్డి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వరదరాజుల రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం. దీంతో అక్కడ రెండు వర్గాల మధ్య ఇప్పుడు అసంతృప్తి సెగలు రేగాయి. లింగారెడ్డి వర్గం ఇక వైఎస్ఆర్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుందని తెలుస్తుంది. వరదరాజుల వర్గం మాత్రం వైఎస్ఆర్ పార్టీలో కాకుండా బీజేపీ పార్టీలో చేరేందుకు వ్యూహాలు రెడీ చేస్తుందని తెలుస్తుంది. ఈ అధికార పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా బుజ్జగింపు చర్యలు చేపడతారో తెలియదు. కానీ పొద్దుటూరులో జరిగిన ఉప ఎన్నిక కారణంగా ఇప్పుడు అధికార పార్టీలో ముసలం రేగిందనే చెప్పాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.